పరశురం ప్రాజెక్ట్ ఒక పెద్ద స్కామ్ అని అది ప్రజలకు ఉపయోగపడని ప్రాజెక్ట్ అని కాంగ్రెస్ పార్టీ జాతీయ సోషల్ మీడియా కన్వీనర్ షమా మహమ్మద్ అన్నారు. కుత్బలాపూర్ నియోజకవర్గంలోని బాజ్పల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొలను హనుమంతరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దేశంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని వాటికి ఇప్పటి వరకు ఎలాంటి మచ్చలేదని తెలిపారు. ఇటీవల కర్ణాటకలో గెలుపొందిన అనంతరం కాంగ్రెస్ పార్టీ 6 పథకాలను విజయవంతంగా ప్రజలకు అందజేస్తుందని అక్కడి ప్రజలను అడిగి తెలుసుకోవాలని సూచించారు. తెలంగాణలోనూ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇక్కడి ప్రభుత్వం ఏర్పాటు కాగానే అర్హులందరికీ 6 గ్యారంటీ పథకాలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా కుత్బలాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి హనుమంతరెడ్డి మాట్లాడుతూ కమిషన్ల కకృతి కోసం కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి నిరుపయోగంగా కోట్ల రూపాయలు వృధా చేశారని, కాంగ్రెస్ పార్టీ హయాంలో నిర్మాణం జరిగిన ప్రాజెక్టులు దశాబ్దాలుగా చెక్కు చెదరకుండా ఉన్నాయన్నారు. అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకునే కేసీఆర్ రైతులకు ఏం న్యాయం చేశారని ఆయన ప్రశ్నించారు. కాళేశ్వరం కట్టి ఎంత మంది రైతులకు ఉపయోగకరంగా మార్చారో తెలపాలన్నారు. आज प्रेस कॉन्फ्रेंस इसके ऊपर होगी. हमारे जो किसान लोग हैं उनके जो प्रॉब्लम्स हैं, समस्याएं हैं, और आप सबको पता है कल हमारा नेता राहुल गांधी जी थे यहाँ और वो कुमार तिरुपति अम्मास की जो घर गए थे और वहाँ क्या उनके जो प्रॉब्लम्स हैं वो सुना. और हम सबको पता है उनके पति ने आत्महत्या किया है 2 साल पहले क्योंकि कर्ज चुका नहीं पाया उनके ऊपर कर्ज का. और जो केसीआर है उन्होंने कहा था कि आपके कर्ज हम माफ़ करेंगे, कुछ नहीं किया, जो वादा किया था वादा नहीं रखा, ठीक है, वो है. और आज हमको पता है कि आज सुबह हमारा जो नेता राहुल जी कालेश्वर गए थे रेवंत रेड्डी के जी के साथ और आप सबको दिखाया वहाँ का क्या समस्या है, कैसे वहाँ का जो कंस्ट्रक्शन हुआ, कितना स्कैम हुआ था वहाँ. तो मैं ज़्यादा बात नहीं करूँगी क्योंकि इन सब के बारे में बात करने के लिए यहाँ का जो कैंडिडेट है श्री हनुमंत जी सबको आप सबको बताएंगे कि क्या सब पार्टी ने जो वादा करते हुए निभाता है. क्यों कर्नाटक में हमने 5 गारंटी बोला था और वो सब 5 गारंटी हमने निभाया है. वो है एक आपके लिए एग्जाम्पल, उदाहरण वो है. तो इसीलिए कांग्रेस पार्टी जो बोलते हैं, हिमाचल में भी जो बोला है, सब वादा जो हम बोलते हैं हम करते हैं. अब कर्नाटक जो बगल में है, तेलंगाना के बगल में, वहाँ किया है. तो इसको आपको पता है कि भरोसा करके कि कांग्रेस पार्टी करेगी. जो तेलंगाना लो अन्नी वर्गाल कूडा अयोमयंलो कष्टाल्लो उन्नाई अंदुलो भागंगा రైతులు ఈరోజు తీవ్రమైనటువంటి కష్టాల్లో ఉన్నారండి. వాళ్ళను ఏ రకంగా కూడా ఆదుకోకుండా నిన్నటికి నిన్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కుమ్మరి తిరుపతమ్మ అనే ఒక మహిళను కలిసినప్పుడు ఆమె యొక్క ఆవేదన, 2 సంవత్సరాల క్రితం ఆమె భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయిందని, అది ఎందుకు జరిగిందంటే ఈ కేసీఆర్ ఏదైతే వాగ్దానం చేసిందో రుణమాఫీ చేస్తా అని రైతులకు, అది చేయకపోవడం వల్ల అది పెరిగి పెరిగి ఇంట్రెస్ట్ పెరిగి ఎక్కువ కావడం వల్ల అది తట్టుకోలేక ఆయన చనిపోయాడు. ఆయన కాళేశ్వరం ప్రాజెక్ట్ దగ్గరికి మేము ప్రపంచంలోనే ఎవరు చేయనంత పెద్ద ప్రాజెక్టు మేము చేసినాం. యుద్ధ ప్రాతిపదికన దాన్ని పూర్తి చేసినాం. రికార్డ్ బ్రేక్ ప్రాజెక్టు మేము కట్టినామని చెప్పి కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ అనేక సందర్భాల్లో చెప్పడం, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పినప్పుడు మీకు దమ్ముంటే రాహుల్ గాంధీ గారిని కాళేశ్వరం వచ్చి చూడండి, మీరు చూసి అక్కడ ఉన్నటువంటి నిర్మాణాన్ని చూసి మీరు తట్టుకోలేరు, మీ జీవితంలో మీ 70 ఏళ్ళ రాజకీయ పార్టీ ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టలేదు, ఇంత పెద్ద సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోలేదు, ఒకసారి దమ్ము ఉంటే వచ్చి చూడమన్నారు. ఇవాళ మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించడం జరిగింది.
లక్ష కోట్ల రూపాయల ప్రజా సొమ్ముతో ఆ ప్రాజెక్టును నిర్మించడం, వారం రోజుల క్రితం మరి లక్ష్మీ ప్రాజెక్ట్ దగ్గర మూడు పిల్లర్లు కుంగిపోవడం, ఆ తర్వాత నిన్న అన్నారంలో పగుళ్ళొచ్చి నీరు బయటకు వస్తున్నటువంటి విషయం కూడా మనం చూసినాం. ఇది ఎట్లా ఉందంటే దశాబ్దాల క్రితం కట్టినటువంటి ప్రాజెక్టులు ఇవాళ రైతులకు ఇప్పటికీ కూడా నీళ్ళు అందిస్తూ ఉన్నాయి, సస్యశ్యామలంగా అక్కడ పంటలు పండుతూ ఉన్నాయి. కానీ లక్ష కోట్ల రూపాయలతో ఎప్పటికప్పుడు అంచనాలను పెంచుతూ లక్ష కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంతవరకు ఒక ఎకరా కూడా నీళ్ళు ఇవ్వకపోగా మేధావులు చెప్తున్నట్టు ఆ నీళ్లు కనుక బయటికి పంప్ చేసి పంట పొలాలకు నీళ్ళు ఇస్తే ఒక ఎకరా పారడానికి ఒక ఎకరా పండించడానికి 50,000 రూపాయలు కరెంటు బిల్ అవుతుందట. దానికి ఆ ఎకరాలో 10-12 వేలు కూడా మిగలదు, కానీ 50,000 అవుతుంది. అంటే ఒక ప్రణాళిక లేకుండా ఏమాత్రం ముందు చూపు లేకుండా కట్టినటువంటి ప్రాజెక్టు, అది కూడా నాణ్యత లేకుండా దాంట్లో మొత్తం పర్సంటేజీలు తినడం వల్ల ఆ కాంట్రాక్టర్లతో వీళ్ళు లాలూచిపడి వాళ్ళు ఎట్లాంటి మెటీరియల్ వాడినా వీళ్ళు దాని మీద ఎటువంటి పర్యవేక్షణ లేకుండా ఇవాళ ఆ ప్రాజెక్టు మొత్తం పనికొచ్చే విధంగా లేదు. ఇంకా దాన్ని ఇవాళ రాహుల్ గాంధీ గారు చూసినప్పుడు యావత్ ప్రపంచం కూడా చూసింది అది. ఇట్లా ఈ కేసీఆర్ అనే వ్యక్తి అన్ని రకాలుగా తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉన్నది రైతులకు 15,000 రూపాయలు ఎకరాకు ఇవ్వడంతో పాటు రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పడం, 500 రూపాయలు బోనస్ కూడా ఇస్తామని చెప్పి రైతులను ఆదుకునేటువంటి ఒక ప్రయత్నం, రైతులకు ఒక ఉత్సాహాన్ని ఇచ్చి వాళ్ళకు ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది. రైతులందరూ కూడా మనోధైర్యంతో కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఒక నెలలో కాంగ్రెస్ పార్టీ వస్తుంది, మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ చెప్పింది అంటే తప్పకుండా ఆచరణలో పెడుతుంది, ఇంప్లిమెంట్ చేస్తుంది అనే విషయం మనందరికీ కూడా తెలుసు. కర్ణాటకలో ఇచ్చినటువంటి గ్యారంటీలు ఇంప్లిమెంట్ కావడం లేదు అని వీళ్ళు అన్నప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం కానీ కర్ణాటక డిప్యూటీ సీఎం మరి వారు వచ్చినప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది, మేము బస్సులు ప్రొవైడ్ చేస్తాం, మేము ఫ్లైట్ టికెట్స్ ప్రొవైడ్ చేస్తాం, వచ్చి చూడండి మేము ఆ 5 గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేస్తున్నామో చూడమన్నప్పుడు సవాలు విసిరినప్పుడు ఈ కోతలు కోసినటువంటి ఈ నాయకులు ఎవరు కూడా ఆ సవాల్ను స్వీకరించినటువంటి విషయం కూడా మనం చూసాం. ఏది ఏమైనా రైతులు తెలంగాణలో తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో పడతా ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ ఆదుకోవడంతో పాటు వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2,00,000 రూపాయలు ఒకే విడతలో వాళ్ళకు రుణమాఫీ చేయడం ద్వారా వాళ్ళను రుణవిముక్తులను చేసే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని ఆదుకోవడం, ప్రతి రైతుకు నీరు అందించే విధంగా ప్రతి ఒక్కరూ రైతు అనేవాళ్ళు సంతోషంగా ఉండే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేపు రాబోయే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక నిర్మాణాత్మకమైనటువంటి ప్రణాళికతో ముందుకు పోతుందనేది మా నాయకత్వం చెప్తున్నటువంటి విషయం. ఆ విషయం మేము మీకు ఇక్కడ చెప్పడం లేదు, అమ్మే పరిస్థితిలో లేదు. బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నాడో ఆయన పొద్దున్నేసి నుంచి ఒక ఆఫీస్లోనో లేకపోతే అక్కడ ఎవరి ఇంట్లోనో కూర్చొని అక్కడి నుండి వాళ్ళ మనుషులను పంపించి ఆయా బస్తీలో ఉన్న నాయకులను నయాన భయాన బెదిరించి ఆయన దగ్గరికి పిలిపించుకొని అక్కడ ప్రచారం చేస్తున్నాడు తప్ప ప్రజల దగ్గరికి పోయి నాకు ఓట్ వేయమని అడిగే పరిస్థితి లేదు. ప్రజల దగ్గరికి పోతే నేను అనేక సందర్భాల్లో సవాల్ కూడా చేసిన, నువ్వు ఆ పలానా ఊరికి వచ్చి ఒక కొబ్బరికాయ కొట్టుకోవాలి గుడిలా అని చెప్పిన, ఏమొద్దాను
కానీ ఆయన అట్లీస్ట్ ఒక అడుగు పెట్టే పరిస్థితిలో లేడు. ఎక్కడికి వెళ్ళినా ఆయనను నిలదీయడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. దే ఆర్ వెయిటింగ్. కాబట్టి ఆయన ప్రచారం కాదు కదా, ఆయన కింద పనిచేస్తున్నటువంటి నాయకులను కాపాడుకోవడానికి ఆయన టైం అంతా దానికే వినియోగిస్తున్నాడు. కాబట్టి ఇక బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో ఒక హిస్టరీలోకి వెళ్ళిపోతుంది. మళ్ళా ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఏది చెప్తే అది చేస్తుంది అనేది ఒకటి. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒక సామాన్యుడు ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలిసేటువంటి వెసులుబాటు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంటుంది. ఇక్కడ ఒక మంత్రి కూడా, ఒక క్యాబినెట్ మంత్రి కూడా సీఎంను నెల రెండు నెలలకు ఒకసారి కూడా కలిసే పరిస్థితి లేదనేది సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోయింది. కాబట్టి ఈ నియంత పాలనకు చర్మగీతం పాడాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. అందరి ప్రజలను, అన్ని వర్గాల ప్రజలను, అన్ని మతాల ప్రజలను సమానంగా చూసే కాంగ్రెస్ పార్టీని తేవాలని ప్రజలు నిర్ణయించరు. వాళ్ళే మేము వెళ్ళినప్పుడు వాళ్ళే మమ్మల్ని మాకు చెప్తాం, మేము డిసైడ్ అయిపోయినాం, మీరు రానక్కర్లేదు, మా కాలనీకి మీరు రావసరం లేదు, మేము డిసైడ్ అయిపోయినాం, మా బస్తీకి మీరు రానవసరం లేదు, మేము డిసైడ్ అయిపోయినాం.